హలో ఫ్రెండ్స్ చెన్నై ఎన్టీఆర్ దేవరా మూవీకి రేపే ప్రీమియర్స్ అయితే పడబోతున్నాయి భయ్యా నేనైతే ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాను మరి మీలో ఎంతమంది టికెట్ బుక్ చేసుకున్నారో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ మూవీకి యాభై పైన గ్రాస్ అనేది వచ్చేస్తుంది భయ్యా మరి ఢే వన్ వంద పైన నెంబర్ పెట్టే అవకాశం గట్టిగా కనిపిస్తుంది అయితే ఈ దేవరా మూవీకి వన్ ఎంతవరకు గ్రాస్ అనేది రావచ్చు మీరు కింద అయితే కామెంట్ చేయండి మరి ఈ వీడియోలో అయితే ఈ దేవర మూవీకి ఎంతవరకు బిజినెస్ జరిగింది లాంగ్ రన్లో ఎంతవరకు షేర్ వస్తే హిట్ లిస్టులోకి వెళ్తుంది అలాగే ఆ షేర్ను రాబట్టాలంటే ఎంతవరకు గ్రాస్ రాబట్టాలి అనేది తెలుసుకుందాం అలాగే ఒక చోట టైర్ టు హీరో మన కొండన లైగర్కి జరిగిన బిజినెస్ కంటే తక్కువ ఇది దేవరాకి జరిగింది అది ఎక్కడో తెలుసుకుందాం అలాగే మెగాస్టార్ చిరంజీవి సైరా కంటే తక్కువ బిజినెస్ ఇది దేవరాకి జరిగింది అదంతా కూడా లాస్ట్లో చెప్తాను ఇక ఈ దేవరాకి నైజాంలో భయ్య నలభై నాలుగు కోట్ల బిజినెస్ అనేది జరిగింది అంటే తెలంగాణ మొత్తం మీద కూడా నలభై నాలుగు కోట్ల బిజినెస్ జరిగింది అంటే తెలంగాణ మొత్తం మీద నలభై ఐదు కోట్ల వరకు షేర్ను లాంగ్ రన్లో రాబడితే ఈ మూవీ హిట్లిస్లోకి వెళ్తుంది అనమాట అంటే దాదాపుగా ఒక తొంభై కోట్ల గ్రాస్ అనేది నైజాంలో రాబడితే ఈ మూవీ హిట్లిస్లోకి వెళ్తుంది అంటే నైజాంలో ఒక వంద కోట్లు రాబట్టిందంటే ఇక చరిత్రే మరి ఎప్పటి వరకు చిన్న ఎన్టీఆర్కి నైజాంలో ఇరవై పైనే బిజినెస్ జరగలేదు భయ్యా ఎందుకంటే మనోడికి టైర్ టూ రేంజ్లోనే నైజాంలో క్రేజ్ అనేది ఉంది మనోడు క్రేజ్ అంతా కూడా సీడెడ్లో అంటే రాయలసీమలో రాయలసీమలో ఎన్టీఆర్ని కొట్టేవాడు అయితే లేడు సీడెడ్లో ఇరవై రెండు కోట్ల బిజినెస్ జరిగింది భయ్యా మరి ఇరవై రెండు కోట్ల బిజినెస్ అంటే దాదాపుగా ఇరవై మూడు కోట్ల వరకు షేర్ను అలాగే నలభై ఐదు కోట్ల వరకు గ్రాస్ను లాంగ్ రన్లో రాబట్టాలన్నమాట సీడెట్లో మరి హిట్ టాక్ వచ్చిందంటే సీడెడ్లో ఈజీగా ఈ మూవీ దేవర బ్రేక్ ఇవ్వండి అయిపోద్ది మరి నైజాంలో వంద కోట్ల షేర్ రాబట్టడం అంటే కొంచెం కష్టం అని చెప్పవచ్చు భారీ టాక్ రావాలన్నమాట ఇక ఉత్తరాంధ్ర పన్నెండు కోట్ల వరకు బిజినెస్ జరిగింది ఈస్ట్ ఏడు పాయింట్ ఏడు కోట్లు జరిగింది వెస్ట్ ఆరు పాయింట్ ఐదు కోట్లు జరిగింది గుంటూరు ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు జరిగింది కృష్ణ ఏడు పాయింట్ రెండు కోట్లు జరిగింది నెల్లూరు నాలుగు పాయింట్ రెండు కోట్లు జరిగింది ఈ విధంగా పోయా మొత్తం మీద ఏపీ అండ్ తెలంగాణ కలిపి నూట పన్నెండు కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది అంటే ఏపీ తెలంగాణలో ఈ మూవీ బ్రేక్ ఇవ్వండి అవ్వాలంటే నూట పదమూడు కోట్ల వరకు షేర్ను రెండు వందల ముప్పై కోట్ల వరకు గ్రాస్ను లాంగ్ రన్లో రావటాలన్నమాట ఇక కర్ణాటకలో పదహారు కోట్ల బిజినెస్ జరిగింది భయ్యా తమిళనాడులో ఆరు కోట్లు తమిళ సినిమాలపైన మనం అయితే దృష్టి పెట్టాలి భయ్యా అంటే చూడకూడదు ఓటీటీలో చూడటం బెటర్ సినిమా నచ్చితే లేకపోతే ఏంటి భయ్య తమిళ సినిమాలు చిన్న చిన్న సినిమాలు కూడా ఇక్కడ పది కోట్లు ఇరవై కోట్లు బిజినెస్ జరుపుకుంటుంటే మన వాళ్ళు పాయాన్ ఇండియా సినిమాలు కూడా ఆరు కోట్లు బిజినెస్ ఏంటిపోయా తమిళ వాళ్ళు అంటే వాళ్ళు అంత తక్కువ చూస్తారనమాట వేరే సినిమాలని ఇది మాత్రం చాలా తక్కువ బిజినెస్ పోయే ఆరు కోట్లు అంటే కేరళలో ఒక కోటి బిజినెస్ అనేది దేవరాకి జరిగింది చాలా తక్కువ అని చెప్పొచ్చు పోయ్యా ఎందుకంటే లైగర్కే ఒకటి పాయింట్ యాభై లక్షల వరకు బిజినెస్ అనేది జరిగింది అలాంటిది దేవరాకి ఒక రెండు కోట్లు మూడు కోట్లు బిజినెస్ జరగాలి ఖచ్చితంగా కానీ ఒక కోటి అంటే తక్కువే హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఇరవై కోట్ల బిజినెస్ జరిగింది భయ్య ఇది కూడా తక్కువే సైఫ్ అలీగాను అక్కడ హీరో ఉన్నాడైనా సరే ఇరవై కోట్లు అంటే తక్కువే నా దృష్టిలో నలభై కోట్లు గ్రాస్ రాబట్టడం అంటే లాంగ్ రన్లో పెద్ద మ్యాటర్ ఏం కాదు ఇక ఓవర్సీస్లో ఇరవై ఏడు కోట్ల బిజినెస్ జరిగింది ఈ విధంగా భయో ఓవరాల్గా టోటల్గా నూట ఎనభై రెండు కోట్ల వరకు బిజినెస్ అనేది దేవరాగా జరిగిందనమాట అంటే లాంగ్ రన్లో నూట ఎనభై మూడు కోట్ల వరకు షేర్ను అలాగే మూడు వందల ఎనభై కోట్ల వరకు గ్రాస్ను రాబడితే హిట్లిస్ట్లోకి వెళ్తుంది అనమాట మరి దేవరా మూవీకి లాంగ్ రన్లో నూట ఎనభై రెండు కోట్ల బిజినెస్ జరిగిందంటే అది తక్కువే భయ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయిన సైరా సినిమాకే ఎటువంటి పాన్ ఇండియా కాస్ట్ లేదు అప్పుడు పాన్ ఇండియా సినిమాలు కూడా ఇంత హడావులు లేదు అయినా కూడా సైరాకి రెండు వేల పంతొమ్మిది ఆ టైంలోనే నూట ఎనభై ఏడు కోట్ల బిజినెస్ జరిగింది మరి దేవరాకి నూట ఎనభై రెండు కోట్లంటే తక్కువేం చెప్పవచ్చు సరే అదైనా బ్రేక్ అయ్యి హిట్ లిస్ట్లోకి వెళ్తే పార్ట్ టూ కూడా మనం ముందుకు వస్తుంది కాబట్టి బ్రేక్ ఏవైనా అయ్యి హిట్ అవుదామని కోరుకుందాం మరి దేవరా మూవీకి వన్ ఎంతవరకు గ్రాస్ రాబట్టచ్చు అలాగే లాంగ్ రన్లో ఎంతవరకు రాబట్టచ్చు అనేది కింద కామెంట్ అయితే చేయండి